హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ముఖ్యంగా ఈ రోజు నుంచే విద్యార్థులకు సెలవులు అయితే వచ్చారనమాట. అయితే ఎన్ని రోజుల పాటు సెలవులు ఇచ్చారు, ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నుంచే విద్యార్థులకు సెలవులు. పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నుంచి బడులకు సెలవులు, వేసవి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి. ఉపాధ్యాయులు బడులకు రావాల్సి ఉంటుంది. పాఠశాలలో జూలై 4న పునఃప్రారంభం అవుతాయి. మొదటిసారిగా వర్షాకాలంలోనూ పాఠశాల విద్యాశాఖ సెలవులు ఇచ్చింది. కరోనాతో నష్టపోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసేందుకు జూన్లోనే బడులు తెరవలసి ఉండగా ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతుల విలీనానికి తరగతి గదుల నిర్మాణం పూర్తి కానందున సెలవులు జూలై వరకు తీసుకెళ్ళిందనమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. జూలై వరకు కూడా హాలిడేసే విద్యార్థులందరికీ కూడా, సో జూలై 4 వరకు కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను.